గేమ్ చేంజర్ ఎందుకంత నెగటివిటీ రామ్ చరణే కాపాడాలి పెట్టిన 100ల కోట్ల బడ్జెట్ కి చూపిస్తున్న కాస్టింగ్ కి తగ్గ రేంజ్ లో గేమ్ చేంజర్ సినిమాకు బజ్ ఇంకా పెరగలేదు 3 ఏళ్లకు పైగా నిర్మాణం దర్శకుడు శంకర్ మీద ఇండియన్ 2 ఫలితం తాలూకు ప్రభావం జరగండి పాట మీద వచ్చిన నెగటివిటీ ఇవన్నీ అంచనాల పరంగా ప్లస్ కంటే ఎక్కువ మైనస్ గా పని చేశాయి వాటిని సరిచేసే పనిలో భాగంగా ఎస్విసి టీమ్ గేర్ మార్చేందుకు సిద్ధమవుతుంది దీపావళికి రిలీజ్ చేసే టార్గెట్ తో ప్రస్తుతం టీజర్ ఎడిటింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి బిజినెస్ అగ్రిమెంట్లు మొదలు పెట్టే టైం కాబట్టి ట్రేడ్ లో జోష్ రెట్టింపు కావాలంటే దీని పాత్ర చాలా కీలకం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 150 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ ఆశిస్తున్నారు దిల్ రాజు అంత రికవరీ కావాలంటే ఎంత సంక్రాంతి అయినా సరే వీలైనంత పోటీ తక్కువగా ఉండాలి బాలకృష్ణ వెంకటేష్ అజిత్ సందీప్ కిషన్ ఇలా కాంపిటీషన్ అయితే భారీగా ఉంది కానీ ఎవరు తప్పుకుంటారు ఎవరు ఉంటారు అనేది తేలటానికి కొంచెం టైం పట్టేలా ఉంది రామ్ చరణ్కి వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ఓవర్సీస్ మార్కెట్లో వాడుకోవచ్చు కానీ సగటు మాస్ ఆడియన్స్ను గేమ్ చేంజర్ చేరుకోవాలంటే మాత్రం మాస్ కంటెంట్ని పబ్లిసిటీలో చూపించాల్సిందే దానికి బలమైన పునాది టీజర్తోనే జరగాలి ఇది లాంచ్ అయ్యాక ఒకసారిగా ప్రమోషన్ల స్పీడ్ పెంచాల్సి ఉంటుంది ఒకవైపు పుష్ప 2 ది రూల్ ఎలాంటి హడావిడి చేయకపోయినా విపరీతమైన బజ్ తెచ్చేసుకుంది 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ జరిగిందన్న వార్తలు దావానంలా అన్ని చోట్ల కమ్మేసింది ట్రైలర్ లేకుండానే ఈ స్థాయి రచ్చ చేయడం చూస్తే పుష్ప బ్రాండ్ దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇలా గేమ్ చేంజర్ కు జరగాలని మెగా ఫ్యాన్స్ కోరిక జనవరి 10న విడుదలకు ఇంకో 75 రోజులు మాత్రమే సమయం ఉంది ప్రస్తుతం ఫస్ట్ గేర్ లోనే ఉన్న రామ్ చరణ్ బండి వీలైనంత త్వరగా థర్డ్ గేర్ కి వెళ్లిపోయి స్పీడ్ పెంచాలి